చేశాడ రవితేజ నిజంగా కూడా ఆర్మీకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉన్నా కూడా ఈ అభ్యర్థులంతా ఆల్రెడీ కొన్ని టెస్టులు పాస్ అయ్యారు మిగతాకు సంబంధించిన ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం వీరికి అందరికీ చాలా క్లారిటీ ఉండేటువంటి అవకాశం ఉంది వీరంతా ట్రైనింగ్ తీసుకుంటున్నారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఒక్క ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయినా కూడా ఉద్యోగం రాదు ఆర్మీ ఉద్యోగం అనేటువంటిది వీరికి చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఇంత ఆగ్రహంగా ఇంత విధ్వంసానికి పాల్పడడానికి ప్రధాన కారణం కొద్దిమంది కావాలనే వీరికి సుపారి ఇచ్చి చేయించారు అంటే ఇన్స్టిట్యూషన్సే వారికి డబ్బు సమకూర్చడమో ఇంకా ఇతరత్ర కారణాల ద్వారా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం జరిగింది ఇంకా ఇతర శక్తులు ఉన్నాయి బయట నుంచి శక్తులు అనేటువంటి సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఇంత కుట్రపూరితంగా మిగతా వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేలా కొద్దిమంది హింసకు మీరు చెప్పినాడు ఇందాక స్టార్టింగ్లో కేబుల్స్ కట్ చేయడము సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడము పూర్తి దానికి సంబంధించినటువంటి ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాలకు దొరకకుండా ముసుగులేసుకొని దాడులు నిర్వహించడం వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటి ఎందుకు ఇంత విధ్వంసం జరగడానికి ప్రధాన కారణం ఏంటి అసలు రైట్ నిన్న జరిగినటువంటి ఇష్యూలో దాదాపు రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పది డిఫెన్స్ అకాడమీ కార్యాలయ కేంద్రంగానే ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ వాటర్ బాటిల్స్ మిల్క్ ప్యాకెట్స్ అక్కడి నుంచిగా కొన్ని తినే పదార్థాలు కూడా అకాడమీ కేంద్రంగానే కొంతమంది నిర్వాహకులు తీసుకొచ్చి వీళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ డైరెక్షన్లోనే సాగుతుంది అనే ఒక కోణం కూడా వెలుగులోకి వచ్చింది వీటన్నిటిపై కూడా ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు సుబ్బారావుకే దాదాపు రెండు రాష్ట్రాలలో పది అకాడమీలు ఉన్నాయి ఇంకా పది అకాడమీలకు చెందినటువంటి నిర్వాహకులు ఎవరు ఎందుకు వీరంతా విద్యార్థులని ప్రేరేపించి వాళ్ళని రెచ్చగొట్టి ఈ విద్వాంసాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు ఒకవేళ ఈ విద్వాంసం జరిగితే తాము ఏమైనా తప్పించుకోవాలనుకున్నారా విద్యార్థులపైన నెట్టేయాలనుకున్నారా లేకపోతే విద్యార్థులపైనే కేసు అవుతుంది తమ వరకు రాదు తమ యొక్క పాత్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేరు తమకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశారా అనే దానిపై కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే సాగాల్సి ఉంది సాగుతుంది ముఖ్యంగా యువకులు చాలా తెలివిగా ఆర్మీ సెలక్షన్స్ అవుతున్నప్పుడు ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో ఏదైనా సమాజంలో సొసైటీలో ఎవరికైనా ఇబ్బంది కలిగించినా కానీ ఏదైనా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినా కానీ లేకపోతే ప్రైవేటు విషయాలలో ఇన్వాల్వ్ అయినా కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తిరిగి ఆర్మీలోకి తీసుకోరు ఇలాంటి ప్రభుత్వానికి అనర్హుడని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఈ విద్యార్థులు ఇంత విధ్వంసానికి క్రియేట్ చేశారంటే వాళ్ళని పూర్తిగా మైండ్ డైవర్ట్ చేసి ఇవి కేసులు అయినా కేంద్రం దిగొస్తుంది వారే అగ్నిపత్ స్కీమ్ని వెనక్కి తీసుకుంటారు మీ పైన మోపినటువంటి కేసులు వాళ్ళే తొలగిస్తారు ఇదంతా కేంద్రం చేతిలో ఉంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదు వెనక మేమున్నాము ఇన్ని అనుభవం ఉంది ఇంతమంది విద్యార్థులను మేము అకాడమీ కేంద్రంగా తయారు చేసి పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి జరిగినటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ మీకెందుకు జరుగుతాయి అన్ని విధాలా మేము సపోర్ట్ ఉంటామని వాళ్ళని గైడ్ చేసి ట్రైనింగ్ చేసి సికింద్రాబాద్ ట స్టేషన్కి పంపించడం కారణంగానే విద్యార్థులు రెచ్చిపోయారు కానీ అక్కడ విద్యార్థులు చెప్తున్నటువంటి వర్షం చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ అందరు వినిపించింది